हेलो व्यूअर्स, वेलकम टू मी प्रभु मीडिया। सो ई रोजु ई नाडु साक्षि वार्ता आंध्रज्योति मरियु आंध्रप्रभ न्यूज पेपर्स मेन एडिशन्स लो एमेमे वार्तलु प्रचुरिंचारो ओक लुक वेसेद्दामा। सो मनकि ई नाडु न्यूज पेपर चूसुकुन्नट्लयिते मेन एडिशन अयिते मनकि इट्ला उंदि। सो ई रोजु ई नाडु एमेमे प्रचुरिंचारो नेनैते ओकसारि चदिवि विनिपिस्तानु। జగన్ మార్కు మోసం, అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలన్నీ గాలికి, వేతనం 1000 పెంచి సంక్షేమ పథకాల కోత, తెలంగాణ మాదిరి జీతాలు పెంచుతామన్న హామీల నీళ్లు, నెలల తరబడి బిల్లుల పెండింగ్, నిర్వహణ భారము సిబ్బందిపైనే అంటూ అంగన్వాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వేశారు. అంతేకాదు అనకాపల్లి కలెక్టరేట్ ముందు అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకుంటున్న పోలీసులు అంగన్వాడీ ఆందోళనపై ఉక్కుపాదం అని అయితే చెప్పారు. రెండో రోజు కొనసాగుతున్న మహాధర్నా కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం అని అయితే చెప్పారు. సో అంగన్వాడీ కార్యకర్తలు నిన్న ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల అయితే చేశారు, వాటన్నింటినీ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే రాజధాని అమరావతి కేసుల విచారణ డిసెంబర్లో ఒక వాయిదా వేసిన సుప్రీంకోర్టు, త్వరగా విచారించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం సాధ్యం కాదన్న ధర్మాసనం అని అయితే హైలైట్ చేశారు. సో ఇక మనకి ఇంకొకటి చెప్పారు ఇక్కడ, ఆ 4 గంటల్లో ఇందిరాగాంధీ చివరి క్షణాలను వివరించిన వైద్యుడు పుస్తకం రాసిన అప్పటి ఎయిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి. సో కాకు చెప్పినవన్నీ కాకి లెక్కలే, అప్పుల్లోనే కాదు లెక్కల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం మాయే, పబ్లిక్ అకౌంట్ తీరుతెన్నులు ప్రశ్నార్థకం, కాకు కూడా వాటిని సమర్థించలేకపోవడంపై విమర్శలు అని అయితే హైలైట్ చేశారు. సో ఇక్కడ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీఐ పిలుపు, వెంటనే ఢిల్లీ వెళ్ళిన ముఖేష్ కుమార్ మీనా, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సన్నద్ధంపై చర్చ. నెక్స్ట్, కాలువలో పెళ్లి బస్సు బోల్తా, 7 దుర్మరణం ప్రకాశం జిల్లాలో ఘోరం అని అయితే చెప్పారు. ఈడీ చీఫ్ను ఇంటికి పంపండి, 31 వరకే ఎస్కే మిత్రా కొనసాగింపు, ఆయన పదవీకాలం పొడిగింపులు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు. జేఎస్డబ్ల్యూ సంస్థకు 8104 కోట్లు పిఎస్పి ప్రాజెక్ట్ అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు. ఇప్పటి వరకు అదానీ షిరిడీ సాయిల్కే విద్యుత్ ప్రాజెక్టులు, ఇప్పుడు 3వ సంస్థకు అవకాశం. రాష్ట్రంలో 12,895 కోట్లు పెట్టుబడులకు ఎస్ఎస్బి ఆమోదం, సీఎం జగన్ అధ్యక్షన సమావేశం, దానిని కూడా హైలైట్ చేశారు. సో ఇక జగన్ పాలనతో ధరల మోత, రచ్చబండ కార్యక్రమంలో లోకేష్, 2000 కిలోమీటర్ పూర్తి అయిన యువగళం పాదయాత్ర, కావాలి నియోజకవర్గం కొత్తపల్లిలో సైలెన్స్ ఆవిష్కరణ అనేది దాన్ని కూడా హైలైట్ చేశారు. ఉత్సవ విగ్రహాలకు కాదు ఉప్పెనల ఉద్యమిస్తాం, వాలంటీర్ల సాటి విలువ చేయమా అంటూ సర్పంచుల ధ్వజం, వికేంద్రీకరణ అంటే 3 రాజ్యాంగాలు కాదు పంచాయతీల బలోపేతం, రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రభుత్వ తీరును తప్పుబట్టిన అఖిలపక్షం. నెక్స్ట్, వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగొడతాం, దీనిపై జనసేన కోర్టులో సవాలు చేస్తుంది, జగన్ రాష్ట్రానికి పట్టిన జలగా, దెందులూరు ఉంగుటూరు నాయకుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. సో ఇది ఈరోజు ఈనాడు పేపర్లో ప్రచురించిన న్యూస్. సాక్షి న్యూస్ పేపర్ చూసినట్లయితే సాక్షి మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఏమేం న్యూస్ని వీళ్ళు హైలైట్ చేశారు దానిని ఒకసారి నేను చదివి వినిపిస్తాను మీకు. పచ్చ కళ్ళద్దాలు తీసి రోడ్ల అభివృద్ధి చూడు రామోజీ అంటూ ఫ్యాక్ట్ చెక్కి సంబంధించి ఎప్పుడు సాక్షి పేపర్ వేస్తుంటుంది కదా దాన్ని ఫ్యాక్ట్ చెక్ అయితే వేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్, స్క్రీన్ ప్లే రామోజీ డైరెక్షన్, చంద్రబాబు యాక్షన్, పవన్ కళ్యాణ్ దుష్ట పన్నాగం, సేవమూతలపై ఆదరించి దుష్ట చతుష్టయం అక్కసు అని అయితే చెప్పారనమాట. సో వాలంటీర్ల గురించి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చేస్తున్న వ్యాఖ్యల గురించి దానిని అయితే హైలైట్ చేశారు. సభాష్ వాలంటీర్, మా వాలంటీర్ అంటూ కొన్ని కథనాలను అయితే ప్రచురించారు. ఇంకా పవన్ కళ్యాణ్ మళ్ళీ నిన్న కూడా అన్నారు వాలంటీర్ల వ్యవస్థ దండగా, దానివల్ల ప్రాబ్లం అనేదైతే దాన్ని కూడా హైలైట్ చేశారు. ఇవి పవన్ రగిల్చిన ఆగ్రహ జ్వాలలు అనైతే దానిని కూడా హైలైట్ చేశారన్నమాట. సో ఇది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. నెక్స్ట్, మార్గదర్శిలో నల్ల ఇంధనం, నిబంధనలకు విరుద్ధంగా కోటి దాటిన డిపాజిట్లు అనైతే మార్గదర్శి కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. ఇంకా పెళ్లింట పెను విషాదం అని, ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు అయితే తిరగబడ్డది కదా, సో అందులో ఆల్మోస్ట్ 6 ఎంతమందో
ఎక్స్పైర్ అయ్యారంట, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. సో ఈడీ చీఫ్ పదవీ కాలం పొడిగింపు చట్ట విరుద్ధమే అని దానిని కూడా హైలైట్ చేశారు. 75% ఉద్యోగాలు స్థానికులకే అంటూ ప్రైవేట్ సహా అన్ని రకాల పరిశ్రమల్లో సమర్థంగా అమలు కావాలి అని అయితే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వేశారు. రాజధాని వజ్రాలయాన్ని త్రిసభ్య ధర్మాసనం అని దానిని ఒక దాన్ని అయితే హైలైట్ చేశారు. ఇది ఈరోజు న్యూస్ పేపర్లో హైలైట్ చేసే న్యూస్. సో ఇక మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే వీళ్ళు ఇట్లా ప్రచురించారు. సో ఇందులో ఏమేమి వార్తలు కథనాలు ప్రచురించారో దాన్ని అయితే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అంగన్వాడీ మహాధర్నా ఉద్రిక్తతలు అని అయితే పలు జిల్లాల్లో పోలీసులు వాగ్వాదం తోపులాట్లు అని దాని ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అది ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఓట్ల లెక్కేంటి, సీఈఓ మీనాపై ఈసీ ఆగ్రహం అని అయితే చెప్పారు. సో దీనిని పునఃసమీక్షించాలని సీఈఓ మీనాపై మీనాను కోరినట్లు సమాచారం. సో నెక్స్ట్ ఇంకా 3 రాజధానులపై సర్కారు వినతికిన్నో, అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు. నెక్స్ట్ అలసైపోయాం, 3 రాజధానులపై పేలుతున్న జోకులు, ఏపీ అంటే అందరికీ నవ్వులే అని అయితే చెప్పారు. స్ట్రీట్లు, కామెడీ షోలు, ఇన్స్టా రీల్స్ విదేశాలలో విస్తరించిన ఖ్యాతి, ఒకప్పుడు సన్ రైజ్ స్టేట్గా ప్రచారం, నేడు రాజధాని లేని రాష్ట్రంగా విషాదం, రివర్స్ బాట పట్టించిన జగన్ సర్కార్ అని అయితే ఒక కథనాన్ని చేశారు. అంతేకాదు విద్వాంసానికే సై R5 మొండిగా పోతున్న జగన్, పేదల ఇల్లు ముసుగులో మాస్టర్ ప్లాన్కు ఎసరు, కోర్టులో ఉందని వెనక్కి దగ్గిన కేంద్ర ప్రభుత్వం, అయినా జగన్ సర్ గారు విధ్వంసకర దూకుడు, కేంద్రం వాటా భరించేందుకు సిద్ధమని ప్రకటన. సో ఇది అక్కడ అట్లా చేశారు. 41.5% విముక్తి, కోట్ల మందికి భారత్లో గణనీయంగా పేదలక నిర్మూలన, 15 ఏళ్ల కాలంలో అద్భుత పురోగతి, ఇండియాకు ఐక్యరాజ్య సమితి ప్రశంసలు అని అయితే చెప్పారు. ఈడీ చీఫ్ పొడిగింపు అక్రమం అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు. 2 రోజువారీ వాదనలు అంటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. సినిమా హాళ్ళల్లో ఆహారంపై GST ఊరట 18% నుంచి 5% వరకు తగ్గింపు అని అయితే చెప్పారన్నమాట. గొంతు నిలిమి గుండెలపై తొక్కి గిరిజన విద్యార్థి హత్య, ఏలూరు జిల్లా పిఆర్ గూడెం హాస్టల్లో ఘటన, అనుమానాస్పదలో విద్యార్థి చేతిలో చీటి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని రాసి ఉన్న వైనం, హత్యగా నిర్ధారణ, కేసు నమోదు, HM వార్డెన్ వాచ్మెన్ సస్పెన్షన్ అని అయితే చెప్పారు. ఇక 25 లక్షల మందితో మమేకం, 5 నెలల్లో 50% యాత్ర పూర్తి, 153 రోజులు, 53 నియోజకవర్గాలు ఇవ్వడానికి 2000 కిలోమీటర్ల జోష్ అని అయితే చెప్పారు. ఇక బతుకులకు బోల్త, సాగర్ కాలంలోకి తీసుకెళ్లిన పెళ్లి బస్సు, 7 దుర్మరణం, 18 గాయాలు అనేది దానిని కూడా హైలైట్ చేశారు. ఇక్కడ ఉత్తరాన్న ఉత్పాతం, 3 వర్ష విభత్సం, వరదలు, విరిగిపడ్డ కొండ చర్యలు అనేది హైలైట్ చేశారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చివరి నిమిషంలో కొనుగోళ్లు కుదరవు, డిస్కమ్ తీరు లబ్ధిదారులు వినియోగదారులకు నష్టమే అన్నిట్టు ERCకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేశారు. చేతులు కలిపిన సర్పంచులు, ఐక్యంగా జగన్ ప్రభుత్వం పోరుకు సై, ఒకే వేదిక పంచుకున్న సంఘాలు, ఇంకో 2000 కోట్లు అప్పు అని అయితే చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థపై కోర్టుకు వెళ్తా, నాకు వాళ్ళు లేకపోతే దేశం ఆగిందా, వాళ్ళు తప్పు చేస్తే ఎవరిని ప్రశ్నించాలి, వారిని నియంత్రించే వ్యవస్థే లేదు, 5000 వారికి కట్టిపాడేస్తున్నారు, 22278 మంది ఆడపిల్లలు కనిపించడం లేదని లోక్సభలో చెప్పాడు, మీకు కోపం వస్తుందంటే నేను కరెక్టే మాట్లాడాను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే చేశారు. అధికారులు, ఉద్యోగులు మనకు ఓట్లు వేస్తారా, వీళ్లపై అభిమానం, ప్రేమ కాస్త తగ్గించండి. విజయనగర సంవత్సరంలో బొత్స తీవ్ర వ్యాఖ్యలు, వచ్చే నెల DSP నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి చెప్పారన్నమాట. సో ఇది ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించిన కథనం. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో నేను ఇందులో ఏ కథనాలు ప్రచురించారో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే అని దానిని ఒకటైతే హైలైట్ చేశారు. సో నెక్స్ట్ ఇంకొకటి, కందిపప్పుకు పౌడర్ కొట్టేస్తున్నారు అంటూ పప్పు దినుసులకు మాలిష్ అని అయితే ఒకటి చెప్పారు. పౌడర్ కలవడంతో బరువు పెరుగుతున్న పప్పు అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు.
పెళ్లింట పెన విషాదం, సాగర్ కాలువలోకి తీసుకెళ్లిన ఆర్టీసీ బస్సు 17 మంది, ఐ మీన్ 7 మంది దుర్మరణం, 17 మందికి కొంచెం బాగా దెబ్బలు తగలైంది. సింగిల్ టీచర్ స్కూల్కు మొబైల్ టీచర్లు, ఒక్కొక్క మొబైల్ టీచర్కు 3 స్కూళ్ళు అప్పగింత. ప్రభుత్వ జీవ విడుదల, 5వ తరగతి లోపు విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు క్లాస్ అని అయితే చెప్పారు. నెక్స్ట్ 3కు మళ్ళీ బ్రేక్, హైకోర్టు తీర్పుపై స్టే, సుప్రీంకోర్టు నిరాకరణ, డిసెంబర్లో రాజధాని కేసులు విచారణకు నిర్ణయం అని చెప్పారన్నమాట. సో నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్పై సిఇఓ సీరియస్, ఎంకే మీనాకు ఢిల్లీకి పిలుపు అనేది దానిని కూడా హైలైట్ చేశారు. నెక్స్ట్ ఈడీ చీఫ్ని ఇంటికి పంపండి అనేది దానిని ఒకటి హైలైట్ చేశారు. ఈడీ చీఫ్ ఎవరైనా వేట ఆగదు అంటూ అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. న్యాయపరంగా ఎదుర్కొంటాం జగన్ సమాంతర వ్యవస్థలను అంటూ ప్రజా వ్యక్తిగత జీవితాలను వాలంటీర్లకు ఎందుకు, అదృశ్యమైన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి, ఉంగుటూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణి సమావేశంలో పవన్ కళ్యాణ్ అంటూ అదొక ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం అని జనసేన అధ్యక్షుడు ఆలోపణలు అంటూ ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. త్రిసభ్య ధర్మాసనం ముందుకు R5 జోన్, ఈ నెల 17కు విచారణ వాయిదా, ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు అని అయితే అదొకటి హైలైట్ చేశారు. భారత్ గణకీర్తి, పేదరికం నుంచి 41.5 కోట్ల మందికి విముక్తి, 15 ఏళ్లలో పేదరిక నిర్మూలనలో భారత్ మేటి, అధిక జనాభాను తోసిరాజని దేశ పురోగతి, ఇక తాజా నివేదికలో ఐరాసా కితాబు అని అయితే చెప్పారు. ఇది ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇచ్చిన. సో ఇక్కడ మనం వార్తా న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే ఇలాగా ఉంది. సో దీంట్లో మెయిన్ ఎడిషన్లో ఏమేమి న్యూస్లు హైలైట్ చేశారు నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అయితే వీళ్ళు హైలైట్ చేశారు. నెక్స్ట్ కేంద్ర కేబినెట్ నేడు విస్తరణ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో ఏపీ నుంచి సీఎం రమేష్కు స్థానం, తెలంగాణ నుంచి బండి సోయం లక్ష్మణ్కు ఒకరికి ఛాన్స్, పరిశీలనలో జీవీఎల్ పేరు కూడా కేబినెట్ సమావేశం అనంతరం ప్రకటించారు. చెప్పారు పేదలకు న్యాయమైన చికిత్సలు, గ్రామ స్థాయి నుంచే కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందిస్తున్నామంటూ మంత్రి రజనీ చేసిన ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. అర్చకులకు వేతనాల పెంపు, డిసిఎం సత్యనారాయణ అని దానిని కూడా హైలైట్ చేశారు. పెళ్లింట పెన విషాదం, సాగర్ కాలువలోకి తీసుకెళ్లిన బస్సు, 7 దుర్మరణం, పలువురు 17 మందికి తీవ్రమైన దెబ్బలు తగిలాయని అయితే చెప్పారు. ఇక నెక్స్ట్ ఈడీ డైరెక్టరేట్ మిశ్రాకం, 31తో ఉద్వాసనం, సుప్రీంకోర్టు సంచలన ఆదేశం అని అయితే దానిని ఒకటి హైలైట్ చేశారు. 4 కోట్ల కుచ్చుటోపి, విశాఖలో మరో వైట్ కలర్ మోసం, షేర్ మార్కెట్లోకి పెట్టుబడులు పేరిట టోకరా, కుటుంబ సభ్యులతో పరారైన స్టాయి స్టాక్ ఎండి రాహుల్ సింగ్, పోలీసులను ఆశ్రయించిన 19 మంది బాధితులు అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. త్రిసభ్య ధర్మాసనానికి R5 జోన్ కేసులు విచారణ అనేది దానిని కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్తా న్యూస్ పేపర్లో ఇన్ఫార్మ్ చేసిన న్యూస్. సో ఇక నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM కి వీడియో అయితే చేస్తూ ఉంటాం. ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్కి సంబంధించింది. సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.